KSKTV News కి స్వాగతం. నా పేరు ప్రియాంక. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ఎస్ఎఫ్ఐ ఐద్వ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 191వ జయంతి వేడుకలు. స్థానిక గుత్తి పట్టణంలోని బాలికల కళాశాల యందు ఎస్ఎఫ్ఐ ఐద్వ మహిళా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే 191వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ మీనాక్షి, ఐద్వ మహిళా సంఘం నాయకురాలు రేణుక, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ మాట్లాడుతూ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే మహిళల కోసం, వారి హక్కుల కోసం, వారి స్వేచ్ఛ కోసం ఎంతో కృషి చేసిందని, అప్పటి కాలంలో మహిళలు చదువుకోవాలని సొంతంగా తనే ఒక పాఠశాల నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా మహిళ అంటే వంటింటికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తి అని, అదేవిధంగా అప్పటి కాలంలోనే మహిళలపై ఎంతో వివక్షతకు గురవుతున్న, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, తాను ఎన్నో అవమానాలు భరించినా కూడా మహిళా విద్య కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి అని, ప్రతి ఒక్క మహిళ సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శశిరేఖ, మహాలక్ష్మి, అనంతమ్మ, ఐద్వ నాయకురాలు మున్ని, శిరీష, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్, సిపిఎం నాయకులు రామకృష్ణ, మల్లికార్జున, షేక్ తదితరులు పాల్గొన్నారు.